ఇంతకీ ఆడు చచ్చుంటాడా బతికుంటాడా? వాడు చచ్చే ఉంటాడన్నా. ఇంతసేపు ఎక్కడ బతుకుతాడన్నా? ఇంకేం బతుకుతాడు, ఖచ్చితంగా చచ్చే ఉంటాడు. అయితే పందెం. వాడు చచ్చే ఉంటాడని నా పందెం 500 అన్నా. నా పందెం 800 అన్నా. 1000 రూపాయలు నా పందెం. నా పందెం 1200, నాది 1500 అన్నా. ఖచ్చితంగా బతుకుంటాడని నా పందెం 2000. నాకు తెలుసురా ఆడు చావడని, ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. చిప్పులోంచి సరుకు దించారని తెలిసింది. మేము వచ్చేసరికి దాన్ని మాయం చేశాం. నడిసంద్రంలో అది ఎలా కుదిరింది? సొర చేప మళ్ళీ పందెం. ఈసారి కిందకు దించితే ఆ చేప ముందు వీడి తల తింటదా మొండెం తింటదా? మెత్తగుంటది కదన్నా, ముందు మొండమే తింటది. ఏదబ్బా ఆ చేపకు ఏమాత్రం బుర్రున్నా ఈడి గ్లామర్ చూసి ముందు తల తినేస్తుంది. దించండమ్మా దించండి. చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా. చెప్పమ్మా. ఇప్పుడే వదిలే, నీ ఒక్కడి కాళ్ళు ఎర్రకొడతా. ఇంకా లేట్ అయిందంటే మీ అందరి కాళ్ళు ఇరిగిపోతాయి. బాడీని చేప నవ్విలేస్తుంటే తాడు తేలిగ్గా రావాలి కాని ఎంత గుంజనారా అదేంట్రా? Thank you.
ఎస్ ఈ భద్రంగాడు ఇంకేసే బీటింగ్ చేయాలి మనోడే విడిపించాడు మరి మౌన్ శివాజీ ఛత్రపతి శివాజీ ఊరుకోండిరా దెబ్బలు బాగా తగిలేయంటరా ఈ దెబ్బలదే ఉంది కాని బాబాయ్ మనోని సొరచేపకి మేతగా పడేశారు అది ముక్కలు ముక్కలుగా నవ్విలేస్తుంది ఎలా తప్పించుకున్నావు అబ్బాయ్ అసలు ఏం జరిగింది అది